శివుడికి సతి మీద ఉన్న ప్రేమ ఎలాంటిదో ఇందాకే నేను చెప్తున్నాను మేము యాత్రకు వెళ్ళినప్పుడు కొంతమంది ఏం కోల్పోయారో దాని గురించి ఏడవటం మొదలు పెట్టారు వాళ్ళు ఏది పోగొట్టుకోలేదు కానీ ఏదో పోగొట్టుకున్నారు అనుకున్నారు ఇలాంటి సమయంలోనే మీరు లొంగుతారు మీద శివుడి ప్రేమ ఇలాంటిదే ఇది ఆయన భావోద్వేగాలకు జీవిత విధానానికి లొంగిన క్షణాలివి అది ఆయన జీవిత సారాంశం కాదు అది ఆయన జీవితంలోని ఒక చిన్న సంఘటన మాత్రమే ఆయన మౌనమే మాకు అత్యంత ప్రాముఖ్యమైంది ఆయన మౌనమే మనకు అతి ముఖ్యమైంది ఆయన ప్రేమ వ్యవహారం కానీ పెళ్లి కానీ భార్య మరణం కానీ కాదు ఇవేవి కాదు కానీ ఆయన మౌనం గురించి మాట్లాడడం ఎలా ఆయన మౌనం గురించి ఏమని చెప్తాము కానీ ఇప్పుడు మీరు ప్రశ్న వేశారు అవును ఆయన ఎన్నో ఎదుర్కొన్నారు ప్రేమ మరణం కూడా చూశారు కానీ వాటిని పక్కకు పెట్టిన క్షణాన ఆయన అలా నిశ్చలంగా కూర్చున్నాడు అసలేది ఆయనకు జరగనట్లు కూర్చున్నాడు వాస్తవానికి ఆయన జరగలేదు ఎవరికీ కూడా ఏది జరగదు మన మానసిక భావోద్వేగ నిర్మాణం ఎలాంటిదంటే ఇది జీవితంలోని రసాన్ని ఆనందించే విధంగా తయారు చేయబడి ఉంటుంది కానీ దురదృష్టవశాత్తు చాలా మంది కేవలం ఆ రసాన్ని తాగకుండా దానిలో మునిగిపోతారు అయితే శివుడు కూడా కొంత సమయం ఆ భోగాన్ని అనుభవించాడు ఇక చాలు అనుకున్న తర్వాత దానిలో నుంచి బయటకు వచ్చి సంపూర్ణమైన అవగాహనతో ఒక విభిన్నమైన స్థితిలో కూర్చున్నారు అయితే చివరకు జరిగింది ఇదే అని మాత్రం మీరు అనుకోకండి అది ఆయన జీవితంలోని ఒక చిన్న సంఘటన మాత్రమే అయినా పర్వాలేదు అది ఆయన్ని మనుషులకు మరింత చేరువ చేసింది ఎందుకంటే ఇప్పుడు మనుషులు ఆయనతో ఎక్కువ అనుబంధం ఏర్పరచుకోగలిగారు ఎందుకంటే ఆయన కూడా బాధలు పడ్డాడు కాబట్టి వివిధ స్థాయిల్లో బాధలు ఉన్నవారికి ఇది కొంచెం ఊరటనిస్తుంది శివుడు కూడా కొద్ది కాలం బాధలు పడ్డాడని వాళ్ళు అనుకుంటారు కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఇది ఆయన జీవన ప్రక్రియలకు లొంగిన కొన్ని క్షణాలు మాత్రమే ఆయన దాన్ని ఆపాలని అనుకున్న క్షణాన దాన్ని వెంటనే ఆపేశారు ఇవేవి తాకని నిశ్చలమైన స్థితిలో ఆయన కూర్చోగలిగారు